అప్డేట్స్ మిమ్మల్ని సంప్రదిస్తాం థ్యాంక్ యూ ఎస్ ఇదే అంశంపై లైవ్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ సైదాబాబు గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు ఓట్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది లక్ష రూపాయల పూచికత్తుతో ఆయనకు బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఏదైతే సిఐడి ఆరోపిస్తూ ఉందో సిఐడికి సంబంధించి ఆయన కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపించాల్సినటువంటి అభయోగాలు లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఒకవేళ సిఐడి కనుక ఆయన విచారణ జరపాలని అనుకుంటే ఇరవై నాలుగు గంటల ముందు నోటీస్ ఇచ్చి లాయర్ సమక్షంలో ఆయన విచారణ జరపవచ్చని అని చెప్పి తెలియజేసింది అంతేకాకుండా మరోవైపు రఘురామకృష్ణ సంబంధించి కూడా ఆయన ఏ సోషల్ మీడియా కానీ మీడియా కానీ ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వద్దని చెప్పేసి అని సుప్రీంకోర్టు ఆదేశించింది అలాగే తనకు సంబంధించినటువంటి దెబ్బలు ఏవైతే ఉన్నాయో వాటిని మీడియాకు చూపించడం లాంటివి కనుక చేస్తే ఈసారి తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటామని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ప్రస్తుతం ఈ క్రేస్కు సంబంధించినటువంటి వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంటూ ముందు రఘురామకృష్ణరాజుకు బెయిల్ని మంజూరు చేయడం జరిగింది అయితే లక్ష రూపాయలు పూచికత్తుతో ఆయన బెయిల్ మంజూరు అయినప్పటికీ ఈ మెయిన్లీ ఏదైతే సిఐడి ఆరోపణ చేస్తుందో సిఐడికి సంబంధించినటువంటి ఆరోపణలో ఏవైతే అంత బలమైనటువంటి అభియోగాలు లేవు కాబట్టి అంటే ఆయన కస్టడీలోనే ఉంచి విచారించాల్సినటువంటి అభియోగాలు లేవు సో ఆయన పార్లమెంట్ మెంబర్గా కూడా ఉన్నారు కాబట్టి సో ఒకవేళ విచారణ జరపాలంటే జరపండి కాదంటే ముందు ఇరవై నాలుగు గంటల ముందు నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన లాయర్ సమక్షంలో విచారణ జరుపుకోవచ్చని తెలియజేసింది ఇటు రఘురామకృష్ణరాజు కూడా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి సోషల్ మీడియా కానీ మీడియా కానీ ఎక్కడ కూడా మాట్లాడొద్దు అనేటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది మొత్తానికి ఏదైతే రఘురామకృష్ణరాజు కొడుకు భరత్ కావచ్చు వీళ్ళంతా చేసినటువంటి ఫైట్ సుప్రీంకోర్టులో మొత్తానికి బెయిల్ మంజూరుకి సంబంధించి ఒక గెలుపు కిందనే రఘురామకృష్ణరాజు వర్గం అంతా కూడా భావిస్తున్నటువంటి ఉంది ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్లో ఉన్నారు ఆయనకు సంబంధించినటువంటి టెస్టులన్నీ పూర్తయిన తర్వాత ఆ నివేదికను ముగ్గురు సభ్యుల డాక్టర్ల బృందం సుప్రీంకోర్టు సమర్పించడం సుప్రీంకోర్టు ఆ నివేదికను చదివి వినిపిస్తూ ఇటు ఏదైతే సిఐడి సంబంధించినటువంటి న్యాయవాదులకు కూడా పంపించినటువంటి ఉంది దాంట్లో క్లియర్గా ఆయనకి గాయం అవడంతో పాటు కాలు ఫ్రాక్చర్ అయిందనేటువంటి విషయాన్ని ఏదైతే వైద్యాధికారులు ధృవీకరించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన్ని బెయిల్ మంజూరు చేసినటువంటి పరిస్థితుంది ఇప్పుడు ఆర్మీ హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి రఘురామకృష్ణరాజు ఆయన బెయిల్ మంజూరైంది కాబట్టి ఆయన ఆర్మీ హాస్పిటల్ నుంచి తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితుంది ఒకవేళ సిఐడి కనుక కంటిన్యూషన్గా ఏదన్నా విచారణ జరపాలని కోరుకుంటే ముందస్తు నోటీసు ఇచ్చిన తర్వాతనే విచారణ జరిపేటువంటి పరిస్థితుంది ఇద్దరు సీనియర్ న్యాయమూర్తి న్యాయవాదులు సుప్రీంకోర్టు న్యాయస్థానం ముందు వినిపించినటువంటి వాదనలో జోక్యం చేసుకున్నటువంటి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇద్దరు సీనియర్ న్యాయవాదులు ఈ కేసు విషయంలో ఒకరికి ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణ కాకుండా ఏదైతే సబ్జెక్టుకు సంబంధించిన అంశం మీద మాట్లాడాలంటాం తీవ్రమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జరిగినటువంటి నేపథ్యంలోనే ఫైనల్గా సుప్రీంకోర్టు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది థ్యాంక్ యూ సైదబాబు గారు మళ్ళీ అప్డేట్స్ మిమ్మల్ని సంప్రదిస్తాం కీప్ అప్డేటింగ్